వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ పాత్రికేయుడు తనదైన శైలిలో సలహా ఇచ్చారు తాజాగా నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఓ వెబ్సైట్ లో ఆ జర్నలిస్టు వ్యాసాన్ని ప్రచురించారు ఓడిపోయిన తర్వాత చాలా చెబుతారు ఈ సూక్తులన్నీ ఓడిపోక ముందు చెప్పాలి అని మీకు అనిపించవచ్చు కానీ ఆ పాత్రికేయుడు వైఎస్ జగన్ కు ఇచ్చిన సలహాలో వాస్తవం ఉందని అనిపించింది ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ప్రయత్నమే ఈ స్టోరీ కాస్త అటు ఇటుగా జర్నలిస్టు వ్యాసం సారాంశం ప్రకారం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చారో కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నంద్యాల ఉప ఎన్నిక ఓ గుణపాఠంగా చెప్పవచ్చు ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ప్రసంగం తీరు మార్చుకోవాలనేది సదరు జర్నలిస్ట్ ఇస్తున్న ముఖ్య సలహా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పట్టిసీమ సదావర్తి భూముల వేలం ఇలా ప్రతి విషయంలోనూ అవినీతికి పాల్పడిందంటూ జగన్ ప్రజలకు చెబుతున్నారు దీంతో పాటు ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు వాస్తవానికి ఇప్పుడున్న రాజకీయాల్లో అవినీతి ఉండదని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది ఇక ఎన్నికల వేళ ఇచ్చిన హామీల విషయానికి వస్తే పూర్తి స్థాయిలో వాటిని చంద్రబాబు అమలు చేయలేకపోయినప్పటికీ ఏదోలా పెడుతూనే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చూపిస్తూ ఇందుకు ముఖ్య ఉదాహరణగా విశాఖను తీసుకుంటే విభజన చట్టం ప్రకారం ఈ ప్రాంతానికి రైల్వే జోన్ కేటాయించాల్సి ఉంది కానీ ఆ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని మరిచేలా విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు అలా రైల్వే జోన్ విషయాన్ని పూర్తిగా దారి మళ్లించారు చంద్రబాబు ఇక వైఎస్ జగన్ గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మరో రెండేళ్లు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుందని ప్రజలకు చెబుతా వస్తున్నారు ప్రజలకు మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడంతో పాటు తమకు ఒక్క అవకాశం ఇవ్వమని అడగాలి కానీ ఏకంగా అధికారంలోకి వస్తామంటూ అన్ని ప్రసంగాలలో మాట్లాడడం సరికాదనేది జర్నలిస్ట్ ఇస్తున్న ముఖ్య సలహా ఇక నంద్యాల విషయానికి వస్తే అక్కడ అధికార పార్టీ ప్రలోభాలతో పాటు సానుభూతి వర్కౌట్ అయిందనే వైసీపీ నేతలు వాదన ఒక సీనియర్ శాసనసభ్యులు మరణించడంతో వచ్చిన ఉప ఎన్నికపై వైసీపీ ఇంతలా ఫోకస్ పెట్టడం నిజంగానే సరికాదేమో ఎందుకంటే ప్రత్యర్థులు వైసీపీ నుంచి పిరాయించిన కుటుంబ సభ్యులు కావచ్చు కానీ తల్లి తండ్రి కోల్పోయి ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన పిల్లలపై కామన్ గా స్థానిక ప్రజలు సానుభూతి ఖచ్చితంగా చూపిస్తారు ఇక అధికార దుర్వినియోగం ప్రలోభాల గురించి అంటారా దేశంలో ఎక్కడైనా సరే ఉప ఎన్నిక వచ్చిందంటే ఇప్పటి వరకు దాదాపు ఎనభై ఐదు శాతం అధికార పార్టీనే ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది ప్రలోభాలు మన దేశ రాజకీయాల్లో సర్వసాధారణ ఇది అన్ని పార్టీల వారు చేస్తున్న పనే అని చెప్పవచ్చు ఓటర్లకు డబ్బులు పంచడం అంటే ఇది అన్ని పార్టీలు చేస్తున్న పనే ఏమంటే కాస్త ఎక్కువ కాస్త తక్కువ అంతే తేడా ఓ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించిన తొలినాళ్లలో తనకు సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి కాదని ఏ ఒక్కరూ కూడా చెప్పలేరు ఎందుకంటే అది వాస్తవమైన విషయం అవన్నీ జగన్ మరచిన నిజాలు కావు నంద్యాల ఓటమి వెనుక ఉన్న నిజాలు అంటూ జర్నలిస్ట్ తన వ్యాసాన్ని ముగించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి